నంద్యాలలో అధికార వైకాపాకు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణారెడ్డి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైకాపాలో సరైన గుర్తింపు దక్కకే పార్టీని వీడినట్లు గోకుల్ కృష్ణారెడ్డి తెలిపారు. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు. సో ఈరోజు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పార్టీ ఇంటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది.